శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక సేవలు అందించిన నాయకుడు శ్రీపాదరావు ఆశయ సాధన కోసమే రాజకీయాల్లోకి వచ్చా మంతని ప్రాంతానికి వచ్చే తెచ్చే వన్నె తెచ్చే విధంగా పనిచేసిన మహనీయులు శ్రీపాదరావు ఎల్లప్పుడూ అభివృద్ధి సంక్షేమం వైపు పనిచేసే ఒక నాయకుడు శ్రీపాదరావు రాష్ట్రంలో అన్ని ఉన్న ఆర్థిక వనరులలో సింహభాగాన్ని మంతని ప్రాంతానికి తీసుకురాగలన్నదే వారి తాపత్రయమని ఈ ప్రాంతానికి మేలు చేసే దిశలో ఓర్పుగా నేర్పుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1999లో జరిగిన ఈ సంఘటన ఇప్పటి వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మరవలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న మాకందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎల్లప్పుడూ అభివృద్ధి సంక్షేమమని నిరంతరం పనిచేసే ఒక నాయకుడిగా రాజకీయాలంటే ఈ విధంగా ఉండాలని సూచించిన ఒక నాయకుడిగా రాజకీయంలోకి వచ్చే వారందరూ కూడా ఈరోజు ప్రజాసేవ చేయాలి, సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచన చేయాలా అనే ఒక స్ఫూర్తిని తీసుకొచ్చే విధంగా వారి అడుగులు ఉన్న తరుణంలో మనం ఒకరిందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకత్వం కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది మా నాన్నగారితో ఆ సమకాలికంగా ఉన్న ఆ నాయకులు కానీ ఒక మంచి వాతావరణంలో ఈ ప్రాంతానికి వన్నె తెచ్చి ఏ కార్యక్రమమైనా వారు చేస్తూ ఉండే వారితో పాటు ఏదైనా మంచి సలహా సూచనలు ఉంటే మరి అధికారంలో శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు వారు చెప్పిన ప్రతిపక్షాలు చెప్పిన ఒక రెండు ప్రధానమైన కార్యక్రమాలు చేయడానికి వెన్నుదండగా ఉండి ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసిన వ్యక్తిగా ఈరోజు మనం అందరం కూడా